దాదాపు 3 దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్ను కొనసాగిస్తున్న రమ్యకృష్ణను మరో ఎత్తుకు తీసుకెళ్లింది బాహుబలిలోని శివగామి పాత్ర. రాజమౌళి తనపై పెట్టుకున్న నమ్మకానికి 100% న్యాయం చేసింది రమ్యకృష్ణ. అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు చాలా భయం వేసిందట. దాని గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శివగామి పాత్రకు నేను ఎలాంటి హోంవర్క్ చేయలేదు, రాజమౌళి చెప్పింది చెప్పినట్టుగా చేశాను అంతే. సాధారణంగా ఎవరైనా డైరెక్టర్ నాకు కథ చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంటుంది, కానీ 2 గంటల పాటు రాజమౌళి నాకు కథ చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. నేను నిద్రపోకుండా కథ విన్న సినిమా ఇదేనేమో. శివగామి పాత్రలో నేను నన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్ చాలా సవాలుతో కూడుకున్నది. ఆ సీన్ను కేరళలో నీటి ప్రవాహం అధికంగా ఉండే చెల్లకుడి జలపాతం వద్ద షూట్ చేశారు. అతివేగంగా సుడులు తిరిగే ఆ జలపాతంలోకి దిగి నేను మునిగిపోయి చేతులు బయటికి పెట్టాలి. నీటి వేగం వల్ల నేను అటు ఇటు వెళ్ళిపోయేదాన్ని. పక్క నుంచి రాజమౌళి శివగామి మొహంలో నేను భయం చూడకూడదు అని చెప్పేవారు. దాంతో భయపడుతూనే ఆ సీన్ను కంప్లీట్ చేశా. నీటిలో మునిగినప్పుడు భయానికి గురైనా పైకి వచ్చినప్పుడు ధైర్యంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాన్నని చెప్పింది రమ్యకృష్ణ.